అనంతమైన సాహితీ సంపద తెలుగు భాష సొంతం. అందమైన నుడికారం, చిన్న వాక్యంలోనూ లోతైన భావాన్ని ప్రతిధ్వనించే గొప్పదనం తెలుగు భాషకే ప్రత్యేకం. సమాజానికి ఎంతో ఉపయోగపడే పరిజ్ఞానాన్ని తెలుగు కావ్యాలు, ప్రబంధాలు ఇముడ్చుకున్నాయి. కాలంతో వేగంగా పరిగెత్తుతున్న నేటితరానికి కావ్యాల సారాన్ని పరిచయం చేసేందుకు నేపథ్య గాయకుడు పాలగుమ్మి రాజగోపాల్ తన వంతు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొని యువతకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన ఆయనతో ఈటీవీ ముఖాముఖి. తెలుగు భాష తాలూకు సాహితీ వైభవం మొత్తం కావ్యాల్లోనూ ప్రబంధాల్లోనూ ఉండిపోయిందనేది నిర్విదాదాంశం. ఇలాంటి సాహిత్యం తాలూకు వైభవాన్ని ఆధునిక తరానికి చేరవేసేలా ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. వారిలో ప్రముఖంగా సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు సాలూరు రాజేశ్వరరావు గారి శిష్యుడు, కావ్య గాయకుడిగా పేరు పొందిన పాలగుమ్మి రాజగోపాల్ గారు మనతో ఉన్నారు. ఈ కావ్య గానాన్ని ఆయన ఎలా ఆధునిక తరానికి చేరువు చేస్తున్నారన్న విషయాలని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి సాహిత్యం మన ప్రబంధాల్లోనూ కావ్యాల్లోనూ ఉంది, ఎంత గొప్పగా ఉంటుంది, దాని వైభవం గురించి చెప్పండి సార్. నా ప్రస్థానం సినిమా పరిశ్రమతో స్టార్ట్ అయిందండి. కొంతమంది ప్రొఫెసర్స్ నాకు సలహా ఇచ్చారు, బాగానే ఉంది, చాలామంది ఇలా పాడుతూ ఉంటారు, కానీ నీ ప్రత్యేకత ఏంటి, మన తెలుగు భాష చాలా గొప్పది, దాంట్లో ఎన్నో కావ్యాలు గ్రంథాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చదివే తీరిక ఓపిక ఎవరికీ లేదు, పెద్దవాళ్ళకే లేదు, యువతరానికే లేదు. మన ఇళ్లల్లో అమ్మమ్మలు, తాతయ్యలు అసలు వాళ్ళకి చదువు రాకపోయినా సరే ఒక 10-15 పద్యాలు పోతన గారు రాసిన భాగవతంలో కంఠస్థ వచ్చేవి, వేమ్ర పద్యాలు వచ్చేవి, సుమతి శతక పద్యాలు వచ్చేవి. ఈ పద్యాలన్నీ కాకుండా మన కావ్యాలు గ్రంథాల్లో ఎంతో సాహిత్య నిధి ఉంది, వీటిల్లో ఎవరూ ప్రయత్నించలేదంతవరకు, నువ్వు ఎందుకు చేయకూడదు అని ఒక నాకు సూచన మేరకు అప్పుడు కొంతమందితో డిస్కస్ చేసి, మా గురువుగారు రాజేశ్వరరావు గారితో కూడా డిస్కస్ చేసి 91 పోతన గారి భాగవతం నుండి గజేంద్ర మోక్ష ఘట్టం నుంచి 27 పద్యాలు ఎంపిక చేసినవి, ఆయన దానికి సంగీతం సమకూర్చారు, మంచి వ్యాఖ్యానం జగ్గయ్య గారు నేను పాడగా 1991 అది రిలీజ్ అయిందండి. అది అద్భుతమైన ప్రాచుర్యం పొందింది. సో అప్పుడు ధైర్యం వచ్చింది. కాలంతో వేగంగా పరిగెత్తే సమాజం అయిపోయింది. అటు యువకులు తమ జీవితాలను అందంగా నిర్మించుకోవాలన్న కాంక్షలో మనదైన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారు అనేది కూడా ఒక నిర్విదమైనటువంటి ఒక అంశంగా ఉంది. ఇలాంటి తరుణంలో మీరు చేస్తున్నటువంటి ఈ సంగీత ప్రక్రియ ప్రయోగం ఏదైతే ఉందో అది ఏ విధంగా వాళ్ళని చేరువవుతుంది, ఏ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రభావాన్ని వైభవాన్ని వాళ్ళకి తెలియజేసేలా చేస్తుంది సార్? మన కావ్యాల్లో గ్రంథాల్లో కూడా మంచి భాష ఉంది, మంచి భావం ఉంది, మంచి భక్తి ఉంది, మంచి సందేశం ఉంది. అందుకనే అన్నారు విశ్వశ్రేయ కావ్యం. జంజాల పాపయ్య శాస్త్రి గారు, కృష్ణ శాస్త్రి గారు లాంటి మొదలైన మహాకవులు రచించినవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఏదైతే సమాజానికి ఉపయోగపడతాయో అవన్నీ భగవంతుడిచ్చిన శక్తి మేరకు చేయాలనే కుతూహలం, తాపత్రయం, తపన ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అనేది కూడా నేటి తరం ఇప్పుడు ఆధునిక తరం మీద పడుతూ కనిపిస్తుంది. అలా కాకుండా మన పాతదైనటువంటి, మన పురాతనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో కూడా ఆకర్షించే వస్తువులు చాలా ఉండి ఉంటాయి. వాటిని మనం ఎలా వెలుగులోకి తీసుకురావడం ద్వారా నేటి తరాన్ని ఇటువైపుగా ఆకర్షించవచ్చు, మన సంస్కృతి సంప్రదాయాల వైపు వాళ్ళని మక్కువ చూపేలా చేయవచ్చు? మన సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడం, మన భాషా విలువల్ని కాపాడుకోవడం ద్వారా మనం ఎంతో మార్పు తెచ్చుకోవచ్చు. వాళ్ళు పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పి, అలా తరతరాలుగా నడిస్తేనే, జరుగుతుంటేనే ఇది నిలబడుతుంది. లేకపోతే ఆ చైన్ కట్ అయిందంటే అంతే, వేరే వెళ్ళిపోతాం. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్న మన వసుధైక కుటుంబాలు ఇప్పుడు ఒక్కసారిగా ఈ గ్లోబలైజేషన్ వచ్చి వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయేటప్పటికి కుటుంబాల్లో ఉండే ప్రేమలు అన్నీ తగ్గిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా మన కావ్యాలు ప్రబంధాల్లో కూడా ప్రతిబింబించబడ్డాయి. సో అవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా మళ్ళీ వీళ్ళకే అబ్బా ఇంత విలువ ఉందా అని ఒక మార్పు తప్పకుండా వస్తుందనే ఆశ వస్తుంది. కావ్యాలు ప్రబంధాలు అనగానే సుదీర్ఘమైన పద్యాలు గంభీరంగా లోతైన అర్థాలతో ఉంటాయంటే, అంటే నేటి తరానికి అవి చేరువు కాకుండా కూడా ఉన్నాయి, కానీ సంగీత పరంగా మీరు తీసుకున్న ప్రక్రియ ద్వారా అవి ఎలా నేటి ఆధునిక తరానికి చేరువు అవుతున్నాయి అంటారు? పద్యం ఇలాగే ఉండాలి, చెల్లియో చెల్లకోలాగే ఉండాలి, ఆ పాత తరం వాళ్ళు ఆలపించే విధులోనే ఉండాలనే ఇక్కడ రూల్ లేదు. ఇది జనబాహుళ్యంలోకి వెళ్ళాలంటే శ్రవణానందంగా ఉండాలి.
ఆ రాగాల్లో మార్పు చేసి లలిత గీతాల్లా కనుక వాళ్ళకి వినిపిస్తే నేను చేసిన పని అదే. రాజేశ్వరరావు గారు ఒక హిందువుల రాగంలో అందరికీ తెలిసిన పద్యం యవ్వని చేజి నించు ఎంత అందంగా వస్తుందో మీకు చూపిస్తాను. యవ్వని చేజనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడేదన. మన వామనావతార ఘట్టంలో ఇంతింతై ఒటుడింతయ్యై అనే పద్యం ఉంది, దాన్ని విత్ రిథమ్ కనుక చేశారనుకోండి, జనం ఆర్కెస్ట్రాతోటి విత్ రిథమ్తోటి వినిపించిందనుకోండి ఎంత బాగానో సంతోషిస్తారు. ఇంతింతై వటుడింతయై మరియు తానంతై అభోవీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యయై. మనుచరిత్రం అది సెలెక్టెడ్ పోయిమ్స్ ఆల్మోస్ట్ ఒక 70 పద్యాలు విత్ వ్యాఖ్యానం, మధురమైన వ్యాఖ్యానంతో చేయడం జరిగింది, అందమైన సంగీతంతో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నా చేత కృష్ణదేవరాయల వారి ఆముక్త మాల్యద నా చేత ఒక 3 సీడీలుగా చేయించారు, అది నా భాగ్యం. గరికపాటి నరసింహారావు గారు విని ఆయనకు డౌట్ వచ్చింది, ఇది పద్యమా పాట అని. కానీ జనంలోకి బాగా ఎక్కింది ఇది. జయ జయ దానవ ధారణ కారణ శాజ్ఞరథాంగ గదాసిధర జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసర జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గాంగజర జయ జయ కేశవ కేశిని శూదన శౌరి శరజ్జల జాక్షహరి. ఇలాగా ఒక రిథంతో కనుక మనం చేసామనుకోండి అది చాలా అందంగా వచ్చింది. అసలు ఆముక్త మాల్యదికి మెయిన్ ఆంధ్ర మహావిష్ణువు కృష్ణదేవరాయల వారి కళ్ళలో కనిపించి తెలుగదేలయన్న దేశంబు తెలుగు అన్న పద్యం హిందువుల రాగంలో చేశానండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. యువతరం నుంచి ప్రత్యేకించి వస్తున్న స్పందన చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? స్పందన అంటే ప్రపంచ స్థాయి తెలుగు రచయితల మహాసభలకి నన్ను వారు ఆహ్వానించడం జరిగింది, అంటే వాళ్ళకి నచ్చింది కాబట్టే కదా. ఇలా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఎవరి శైలిలో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తే మనకు తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం అనే నమ్మకం నాకుందండి. సినిమా పాటలు మిగిలినవి ఎలా వింటారో మనం చేసినవి కూడా వాళ్ళు వింటే మనం చేసిన దాంట్లో ఉండే ఇది ఆ భావం కానీ ఆ విలువ కానీ వాళ్ళకి అర్థమవుతుంది, అందుకని అందరూ వినాలని నా కోరిక. నేటి యువతరం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సమాధానాలు సైతం మన కావ్యాల్లోనూ ప్రబంధాల్లో ఉన్నాయని, వాటిని తమదైనవిగా తెలుసుకోవడం ద్వారా ఇలాంటి వినూత్న ప్రక్రియల ద్వారా యువతరం వాటి విలువను తెలుసుకోవడం ద్వారా మాత్రమే తెలుగు సాహితీ సంస్కృతి వైభవాన్ని పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు వాటిని అందించగలుగుతామని చెప్పి పాలగుమి రాజగోపాల్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, విజయవాడ.